ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందేమో బావా. చుట్టుపక్కలంతా కరెంటు ఉంది. అవును నిజమే. ఇంట్లోనే పోయిందేంటి? ఏమో చూద్దాం పదండి. మేడం 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 మీద ఉందేమో రా, రండి. మేడం 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 అరే కరెంట్ వచ్చేసింది. మేడం ఏంటిది ఈ హత్య? ఎవరు చేశారు? నేనే చేశాను. మీరా? అవును. ఈ దుర్మార్గుని నమ్మి ఉద్యోగం ఇచ్చినందుకు నా ఆస్తి మీదే కన్నేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. ఈ నేచర్ బతకూడదని నేనే చంపేశాను. ఏ నేను చేసింది తప్ప? లేదు మేడం, మీరు చేసింది తప్పు కాదు. మరి ఈ విషయం పోలీసులకు తెలిస్తే? నేను ఏ శిక్షకైనా రెడీ. ఈ హత్య నేనే చేశాను. లేదు, మేమిద్దరం కలిసి చేశాం. ముగ్గురం కలిసి చేశాం. వద్దు, నా ప్రేమ కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీరుండగా మా జీవితాలు నాశనం ఎందుకు అవుతాయి మేడం? రై పదండి, చెప్తాను పదండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టండి. ఎఫ్ఐఆర్ అంటే ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాం. ఇదిగో కళ్ళు మూసుకుని పెడతాం. ఏంటండి ఇది, అసలు పోలీస్ స్టేషన్? అది ఏ ఫైర్ స్టేషన్ లా కనపడుతుందా? దీనికంటే రైల్వే స్టేషన్ బెటర్. ఏంటి బాబు, దసరా పండుగ అత్తారింటికి వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతున్నారు? కష్టపడి జైల్లో ఉందామని వచ్చిన వాళ్ళు ఈ స్టేషన్ చూసి ఎవడైనా ఫీల్ అవరా? వద్దు, సెల్లోకి వెళ్ళి కూర్చోండి. ఏంటంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారండి? రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారండి. హోమ్ మినిస్టర్ నెంబర్ ఎంత? ఇంటి నెంబరా? కాదు, ఫోన్ నెంబర్. ల్యాండ్ నెంబరా? సెల్ నెంబరా? ఏ నెంబర్ అయినా పర్వాలేదు. మామా తొందరపడద్దు, ఈ టైంలో నిద్ర లేపితే మనం స్టేషన్ లో ఉన్నామని తెలిస్తే బాధపడతాడు. అవును కరెక్ట్. ఆపేవు కాబట్టి బతికిపోయాడు. ఎవరు హోమ్ మినిస్టర్? ఈ సెటైర్ వద్దు, ఖైదీలన్నా కాస్త రెస్పెక్ట్ ఇటు నేర్చుకోండి. ఏనారం చేసి వచ్చారేంటి బాబు? మేము ఒక వ్యక్తిని దారుణంగా మర్డర్ చేసాం. ప్రస్తుతానికి వాడు చచ్చిపోయాడు. మర్డర్ చేస్తే చావక బతుకుతాడా? అయితే మీకు ఏ యావజ్జీవ శిక్ష మరణ శిక్ష తప్పదన్నమాట. నువ్వు డిస్ట్రిక్ట్ జడ్జి శిక్షలు డిసైడ్ చేయడానికి? మేమేదో రొటీన్ లైఫ్ బ్రేక్ చేయడానికి జాలీగా వచ్చాం. సీరియస్ గా కోర్టుకు వెళ్తాం, సిల్లీగా కేసు కొట్టేస్తారు, హ్యాపీగా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. సిల్లీగా కేసు కొట్టి సింటికి పంపించడానికి మీకు ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా బాబు? ఎగ్జాక్ట్లీ. ప్రతి మగ ఖైదీ వెనక ఒక స్త్రీ ఉంటుంది, అలాగే మా ముగ్గురు వెనకాల ఒక పవర్ఫుల్ లేడీ ఉంది. మమ్మల్ని శిక్షల నుంచి తప్పించడానికి వేలు సారీ లక్షలు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంది. ఈ బిల్డప్ లన్నీ ఎందుకనే ముందు లోపలికి వెళ్ళండి. ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే లోపలికి వెళ్ళాలా? అరే రాగానే ఒక స్నాక్స్ అనో కూల్ డ్రింక్ అనో టీ అనో కాఫీనో ఏదో అరేంజ్ చేయాలి కదా. చికెన్ బిర్యానీ వద్దా? అది ఓన్లీ నైట్. ఎస్. అసలు రేపటి నుంచి మాకు ఏమేమి కావాలో వరుసగా లిస్ట్ ఇస్తాం, పర్ఫెక్ట్ గా అరేంజ్ చేసుకో. బిల్లు మాత్రం మా మేడం గారికి పంపించండి. అరే 202. ఎస్ సార్. ముందే లోపల దోశ. ఓకే సార్. అగ ఆడ దోశ ఏంటి మమ్మల్ని, మాకు తెలియదంటే వెళ్ళటం. పదండి వెళ్దాం. ఇది మర్యాద. ఒరే మావా చందు, మనం జైలుకి వచ్చి వారం రోజులైంది, ఇంతవరకు మేడం రాలేదు, జామీన్ ఇవ్వలేదు. ఆఫీస్ లో బిజీగా ఉందేమో. ఎంత బిజీ అయితే మాత్రం మనల్ని మర్చిపోతుందా? మరే నేను అదే ఆలోచిస్తున్నాను అల్లుడు. మరీ ఎక్కువ ఆలోచించక మావా. ఏయ్ ఎవరది, మేమన్నా పర్మనెంట్ ఖైదీలు అనుకున్నారా? సత్తు తిన్న సాంబార్ పెట్టారు. షట్ అప్. పెట్టింది తినండిరా చందు. ఇప్పుడు మనం ఈ అన్నం తినాలంటావా? మేడం వచ్చేదాకా తప్పదుగా మావా. ఎంత ఆకలైతే మాత్రం సింహం గట్టి తింటుందా? సింహం తిందో, మనం తినాలి. నా వల్ల కాదు బాబు, తినక తప్పటం లేదు. బావా మేడం. మేడం వస్తుందని నాకు తెలుసురా. వస్తారా? కానీ ఎందుకు ఆలస్యమైందో పాపం. ఏం పని ఉందో ఏమో పాపం. నమస్కారం ఎస్ఐ గారు. నమస్తే, కూర్చోండి. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నవ్వు, వెడ్డింగ్ కార్డు నేను వచ్చేవాడమే ధర్మం. అది మా పెళ్లి కార్డు తీసుకురావడానికి లేట్ అయింది, బహుశా ప్రింటింగ్ వల్ల లేట్ అయింది. థ్యాంక్ యూ. పెళ్లికి తప్పకుండా వస్తారు కదా? తప్పకుండా. పెళ్లి కొడుకు ఎవరు మేడం? రాజాజీ అని పెద్ద మిలియనేర్, న్యూయార్క్ లో జీ ప్లాస్టిక్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. నేను బయలుదేరుతానండి. మంచిదమ్మ. మేడం మేడం మేడం. ఏంటి మేడం, వెంటనే వచ్చి బెయిల్ ఇప్పిస్తారనుకుంటే కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. బెయిలా? అడ్డమైన క్రిమినల్స్ కి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి? ఏంటి మేడం సడన్ గా ప్లేట్ మార్చారు? ప్లేట్ మార్చడానికి మీలాగా నేనేమి చీటండి కాదు. ఇది చాలా మోసం మేడం. షట్ అప్. ఎవరిది మోసం? మీ ముగ్గురికి పెళ్లిళ్ళు కాలేదు?
మాకు శారీరకంగా పెళ్ళైందేనే గాని మానసికంగా పెళ్లి కానట్టే మేడం. నోరు తెరిస్తే షూట్ చేస్తాను. చేసిన తప్పని తెలుసుకోవడం ఇంకా సమర్థించుకుంటున్నారా? మేం చేసిన తప్పే మేడం, కానీ మీకోసం మర్డర్ కేసులు ఇరుక్కుని జైల్లో ఉన్నామని మర్చిపోతున్నారా? అందుకు మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? ఎస్ఐ గారు, మేడం, ఈ హత్యకి నాకు ఏమైనా సంబంధం ఉందా? లేదు మేడం. ఉందని ఎవరైనా అంటే కోర్టులో పరువు నష్టం దావా వేసి 10 ఏళ్ళు జైలు శిక్ష వేయించొచ్చు. విన్నారుగా, ఇదంతా మీకోసం, మీ ప్రేమ కోసం చేశాం మేడం. ప్రేమ? పెళ్ళాం చేత ఉద్యోగం చేయిస్తూ కష్టపడకుండా తిని కూర్చునే అసమర్థుడివి, ప్రేమ విలువ నీకు తెలుసా? నువ్వు ఇంటికి తెచ్చే సంపాదన కన్నా నువ్వు చూపించే అభిమానం కోసం ఎదురు చూసే భార్యనే వంచన చేశావు. ప్రేమలో ఉన్న పవిత్రత నీకు తెలుసా? ఈసారికి క్షమించేసేయండి మేడం, ఏదో పాపం జీవిత అనుభవం లేని వాళ్ళు. షట్ అప్. దేంట్లో అనుభవం? డబ్బు నాడవాళ్ళని మోసం చేసి ట్రాప్ చేయడంలోనా, కట్టుకున్న భార్యని కొట్టి హింసించడంలోనా, కన్న కొడుకు చేత నాన్న అని పిలిపించుకోలేని వాడివి? నువ్వు అనుభవం గురించి మాట్లాడుతున్నావా? ఏదో ఈ ఒక్కసారి క్షమించి విడిపించండి మేడం. మిమ్మల్ని క్షమిస్తే మొత్తం స్త్రీ జాతికే ద్రోహం చేసినట్టు. మీ చావు మీరు చావండి. మేడం, మేడం, ఏం మనుషులయ్యా మీరు! చరిత్రలో కన్న తల్లిని, కట్టుకున్న భార్యని మోసం చేసిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు. తల్లి జన్మనిస్తే భార్య మన జీవితాంతం నడిచి మన జీవితానికి ఓ సార్థకత తెస్తుంది. భార్య విలువేమిటో బ్రతికుండగా తెలియదయ్యా. లోకంలో భార్యలందరూ కూడా సుమంగళిగానే పోవాలనుకుంటారు, కానీ నా భార్య మాత్రం నేను పోయాకే పోవాలనుకుంది. ఇదేం కోరికే పిచ్చిదానా అన్న? అవునండి, నేను పోతే మీ కష్టసుఖాలు ఎవరు చూస్తారు? మీకు సేవలు ఎవరు చేస్తారు? సమయానికి మంచినీళ్ళు ఇచ్చే దిక్కైనా ఉంటుందో లేదో అని ఆమె విలవిల్లాడిపోయేది. ఇప్పుడు ఆమె పోయాక నాకు అర్థమైంది ఆమె విలువేంటో. ఆకలేసి అన్నం తినాలనుకుని వెళ్తే ఆమె గుర్తొస్తే మానేసేవాడు. కోట్లు పెట్టి కోహినూరు వజ్రాన్నైనా కొనగలం, కానీ ఎన్ని కోట్లు పెట్టైనా కొనలేంది భార్య. అలాంటి భార్యని కాసుల కోసం, కారుల కోసం హింసిస్తారా? మీరేం మనుషులయ్యా! తప్పు చేశాం బాబా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక ఫోన్ చేసుకోవచ్చా? వచ్చి చేసుకో. హలో, నేను శ్రీరామ్నండి. ఒక్కసారి మా ఆవిడని పిలుస్తారా? ఇంకెక్కడ మీ ఆవిడయ్యా? మీ ముగ్గురు పెళ్ళాలు ఇళ్లకు తాళాలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏమైంది? ఇళ్లకు తాళాలేసి మా ఆవిడ వాళ్ళు ఇటో వెళ్ళిపోయారంటండి. ఎక్కడికి వెళ్తారు? ఊరేళ్ళు ఉంటారు, లేకపోతే రేపెటు హుస్సేన్ సాగర్ లో తేలుతారు. ఇలాంటి కేసులు నేను చూడలేదయ్యా. నమస్తే సార్. నమస్తే. బెయిల్ పేపర్స్. నమస్తే సార్. బావా, మన పెళ్ళాలు స్టేషన్కి వచ్చారు బావా. అంటే మమ్మల్ని వదిలేస్తారా? అవును, ఇక నుంచి మీ జీవితాలు మీవి, మా జీవితాలు మావి. ఈ మాత్రం దానికి మీరు మమ్మల్ని బయటికి తీసుకురావటం ఎందుకు? మిమ్మల్ని తలుచుకుంటూ లోపల చచ్చిపోయి ఉండేవాళ్ళం కదా. చచ్చిన బాగున్నాం, పీడ పోయేది. అలా అనకండి. మేము మారామని చెప్పడానికి మీకేం చెప్పి ఒప్పించాలో చెప్పండి, అలానే బతిలాడుకుంటాం. ఎంతైనా మేము మీకు తాళిగట్టిన భర్తలం కదా. ఓహో, పరాయి ఆడదాని కోసం తాళిబుట్టు తాకట్టు పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా మీకు బంధం? బంధాలు అనుబంధాల కన్నా మీరు ఆస్తులు అంతస్తులు ముఖ్యం అనుకుని ఆ రోజు మేమెవరో తెలియనట్టు నటించి మా ఆత్మగౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని కించపరిచినప్పుడు గుర్తు రాలేదా మీకు బంధం? ఇవన్నీ తలుచుకుంటుంటే అగ్నిసాక్షిగా మీరు వేసిన మూడు ముళ్ళు గుండెల్లో ముళ్ళే గుచ్చుకుంటున్నాయి. పాదంటే వెళ్దా. సావిత్రి, 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 నా మాట విను సావిత్రి. మన కోసం కాకపోయినా మన బాబు కోసం అయినా. అరే, మీకు కొడుకున్న సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? పిల్లల్ని కంటే సరిపోదు, కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలి తెలుసా. ఒరే బాబు, ఈ దరిద్రుని క్షమించమని మీ అమ్మకి నువ్వైనా చెప్పరా?
నేను పూర్తిగా మారిపోయాను రా. చెప్పరా, మీ అమ్మని క్షమించమని చెప్పరా. అమ్మా, మనం కాదంటే నాన్న నిజంగానే దర్దుడైపోతాడమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్న ఒక్కసారి క్షమించమ్మా, ప్లీజ్ అమ్మా. సరే తగలడమ్మా. థ్యాంక్ యూ సావిత్రి. అరే మీరు కూడా వెళ్ళి అడగండి రా ప్లీజ్. వద్దులే మామ, అసలు దీనికి అంతటికీ కారణం నేను. ఏ మొహం పెట్టుకుని ఇంటికి రాను? వద్దులే మామ. ఇంకా ఆలోచిస్తారేంటమ్మా, మురికిలో ఆడి ఇంటికి వచ్చిన పిల్లల్ని తల్లి శుభ్రం చేస్తుంది, అలాగే మురికి పెట్టిన మీ మొగుళ్ళ మనసులను కూడా శుభ్రం చేసే బాధ్యత మీదేనమ్మా. సరే ఇంకా ఎందుకు జిడ్డు మొహాలు వేసుకొని, వెళ్ళి కడుక్కురండి, రేపు శ్రీరామనవమి. మాట్లాడమంటారా? అక్కర్లేదు. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హలో సుందరమ్మా, ఏదో మీ దయ వల్ల మా భర్తలు మారేరమ్మా. అయ్యయ్యో, ఇందులో నాదే ఉంది? ఇంతకీ మీ శ్రీరామచంద్రులు ఏం చేస్తున్నారేంటి వాళ్ళు? భార్యాభర్తలుగా మీ పనులు మేము చేయాలి, మా పనులు మీరు చేయాలి. ఇప్పుడు మేము చెప్పేది చెయ్యండి.